ఏదోలే పాప కథను వదిలేస్తే నాతగర్రా నీ కుప్పికెత్తులు ప్రాణంతో వదలరు. ఊరికే నేనంటే భయంరా, పరాంచితి నాతో కేం చేస్తావా, నాతో కేం చేస్తావా, ఊరికే వదలరా. చివరిసారిగా చెప్తున్నా, ఇవాళ పొద్దు గూకేలోపు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదా రేపు పొద్దు పొడిచేటప్పటికి నువ్వు ఉండవు, శ్మశానంలో నీ శవాన్ని తగలబెడతా. నన్ను చంపిన శవాన్ని శ్మశానంలో తగలబెడతా అన్నావు, కానీ నీ బాబు బాబుకే తల కొరి పెట్టాల్సిన కర్మ పట్టింది. ఇంకా ఇక్కడే ఉన్నావా, ఎన్ని కుంటెలురా నీకు, నీకెదురు తిరగటానికి ఎన్ని కుంటెలు కావాలరా, గట్టిగా ఎదురుమ్ముతో గుద్దేనంటే గుండాకి చస్తావు. ఇక్కడ రాబందుతో జమాబందీ చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా ఊర పెచ్చకలాగా నరుక్కుతా కొడక. ఏంటి ఊరు వదిలి వెళ్ళపోతే ప్రాణం తీస్తావా? ఇప్పుడు చెప్తున్నా ఇదే ఊర్లో ఉంటా, ప్రాణాలతోనే ఉంటా. అసలు నువ్వెవడరా ఊరు వదిలి పోమని చెప్పడానికి? ఊరే ఉన్న నీదా నీ అమ్మ మొగుడుదా? రే మర్యాదగా చెప్తే వెళ్ళుండేవాడిని, కానీ ఇప్పుడు వెళ్ళను. ఎందుకో తెలుసా, నేను సిన్సియర్గా ప్రేమలో పడ్డా, ఎవరితోనో కాదు నీ చెల్లెలతో. అందుకే వెళ్ళను గాక వెళ్ళను, ఏం పీక్కుంటావు పీక్కురా. నీ చేత సారీ చెప్పించాలి కదా, అమ్మా కొంచెం పక్కెళ్తావా, అన్నతో మాట్లాడాలి. నిన్ను నేనే ఒక టైపు, అలాంటిది అనవసరంగా నా మీదే చేయి చేసుకున్నావు, అయినా నేనేమన్నా అన్నానా? జస్ట్ సారీ చెప్పండి, సరేనా? చెప్పు. చెప్పు సారీ.
కాలేజ్ లో పబ్లిక్ గా 10 మంది ముందు కొట్టు అదే 10 మంది ముందు వచ్చి నాకు సారీ చెప్పు అర్థమైందా అర్థమైందా అర్థమైంది అత్తే సారీ చెప్పాలరా నిన్ను ఇక్కడే మర్డర్ చేసి ఇదే కాలేజీ లో పాతిపెడతా ఏది అడుగు అడుగు నన్ను అడుగుతా సారీ అడుగురా అడుగురా సారీ అడుగురా సారీ చెప్పరా సారీ పెద్దగా సారీ రేయ్ ఎంత పంచి సత్తుడు వాని పట్టుకొని ఎరబడ కొట్టేసావు వాడెవడో తెలుసా నీకు ఎవరు లోకల్ ఎమ్మెల్యేనా అంతకంటే పవర్ఫుల్ గౌరీగాడ్ అంటే పచ్చి నిత్తురు తాగే గుండా ఏ టీ కాఫీలు పడవాయంటే నువ్వు వాడి ఇష్టి తెలియకుండా మాట్లాడుతున్నావు వాడు భగవంతు మనిషి వాడంటే ఈ టౌనే కాదు జిల్లా మొత్తం గడగడలాడిపోద్ది చీచిపోసుకుంటది అంటే కొట్టాల్సింది వాడిని అన్నమాట నరికి నా ముందు తెచ్చి పడేయండి పడే చెప్పానే కాలేజ్ లో మన వాళ్ళని కొట్టాడని అతనే ఊర్వి ధైర్యం తగలయ్యా పులిబొన్లో అడుగు పెడుతున్నాడేంటి నోట్లో మాట చేతిలో ఆయుధం తొందరపడి జారకూడదు మాట జారితే విలువ పోతుంది ఆయుధం జారితే మనిషే పోతాడు నమస్తే అన్న నా మీలాంటి ఫేమస్ పర్సనాలిటీని కలవటమే నా అదృష్టం అన్న నిజం అన్న ఒట్టు అన్న మీ గురించి ఈ ఊర్లోనే కాదు మా ఊర్లో కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నా నీ కథ ఏంటో చెప్పు అదే అన్న నేను ఈ ఊరు కొత్తగా చదువుకోవటానికి వచ్చానన్న నాది అసలు టంగుటూరనా అదే నా ఒంగోలు పక్కన అట్లా చెప్పు ఒంగోలు కుర్రాడివా మాది పక్కన ఉన్న సంతనూతల పాడు కదూ అవునా బామ్మగారు ఒంగోలు కుర్రాడు కాబట్టి గిత్తలాగున్నావు ఒట్టి గిత్తవా పోట్ల గిత్తవా ప్రస్తుతానికి ఒట్టి గిత్తనే బామ్మగారు ముందు ముందు అన్న ఇందులో నా పొరపాటు ఏమీ లేదన్నా మీ వాళ్ళే కాలేజ్కి వచ్చారన్నా ఉత్తి పుణ్యాను కన్నా చిత్తగా బాధేరన్నా తీరా చూస్తే కొట్టాల్సిన నన్ను కాదని చెప్పి వెళ్ళిపోతున్నారన్నా అప్పటికి నేనేమనలేదన్నా జస్ట్ సారీ అడిగా అంతే మళ్ళా గొడ్డును బాదినట్టు బాదేరన్నా ఇంకా నేను ఎందుకు ఊరుకుంటా అన్నా తిరగబడ్డా అన్నా అప్పుడే నీ మనుషులు చెప్పచ్చుగా చెప్పారా చెప్పలేదన్నా ఎందుకు చెప్తాడు తల పొగరు గుంజుగాడు నిజమన్నా నీ మనుషులను తెలిస్తే నేను అసలు సారీ అడిగావన్నా అయినా నీకు ఎదురు తిరిగేద్దాం మా ఆఫ్టర్ నాకెక్కడదన్నా ఈడేందన్నా తల్వారు లేకుండానే తకరారు చేస్తుండు చూడు అన్నా నువ్వు నా మనుషులకు ఎదురు తిరిగితే నాకెదురు తిరిగినట్లు నాకు ఎదురు తిరిగిన వాడెవ్వడు బతకడానికి వీల్లేదు అయినా నిన్ను క్షమించాను థాంక్స్ అన్న చాలా థాంక్స్ అన్న కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీ ఊరు వెళ్ళిపో అన్న అన్న అంత మాట అనద్దన్నా రే 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 ఈ పాటికే నిన్నేసేయాలి చూస్తే పాపమును వదిలేసా పో అన్న అది కాదన్నా ఇక్కడ చదువు హాస్టల్ ఫీజులు నీకు ఫీజులు కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలన్నా ఆ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని పో 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 నువ్వు చెప్పాక తప్పుద్దా అన్నా
రేపే వెళ్ళిపోతానా? మళ్ళీ మా వాళ్ళకి నువ్వు ఎక్కడైనా కనబడ్డావో? చచ్చినా కనపడన్నా? కనపడితే చస్తాగా. పో. బామగారు వెళ్ళొస్తానండి. వెళ్ళిరా బాబు. వంగొల్ల అందర్ని అడిగానని చెప్పు. అలాగే బామగారు. ఆ. వస్తానన్నా. వీని పట్టుకుని పెద్ద హీరోలా బిల్డప్ ఇచ్చాను. అది ఒంగోలు గిత్త. తోక మెత్తగానే ఉంటది. కొమ్ములు తగిలితే కదా రొమ్ములు చీలేది. చిరు ఆసల అల్లుకోకుమా మరుమల్లల జల్లు కాకుమా.